నమస్తే నా పేరు మోహిత నేను రచయిత్రిని రేడియో రేడియోజాఖిని ఈరోజు హీరోషిమ నాగసాఖీల మీద జరిగిన అణుబాంబు విస్ఫోటనం గురించి మాట్లాడుకుందాం పంతొమ్మిది వందల నలభై ఐదులో జరిగిన ఈ సంఘటనకి రెండు వేల ఇరవైలో డెబ్బై ఐదు సంవత్సరాలు నిండాయి మామూలుగా మరో సంతోషకరమైన సందర్భంలో అయితే దీన్ని ప్లాటినం సంవత్సరం అని చెప్పి ఈ సందర్భాన్ని ఒక గొప్ప ఎత్తున మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కానీ ఇది మానవ జాతికే ఒక మాయని మచ్చగా నిలిచిపోయిన సంఘటన అలాంటప్పుడు దీన్ని కారణాలేంటి దీనికి ఎటువంటి మనుషులు రూపకల్పన చేశారు దాని ద్వారా కలిగిన నష్టం ఏంటి ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకొని వాటిని మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండడమే ఈరోజు యొక్క లక్ష్యం పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు ఆరో తేదీన అమెరికా అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనే దేశం జపాన్ అనే ఒక చిన్న ద్వీప సముదాయపు దేశం మీద యాటం బాంబు వేసింది ఆ యాటం బాంబు ఎంత చిన్నదంటే మీరు నమ్మలేరు ఆటం అంటేనే కంటికి కనిపించనిది అని కానీ అది కలిగించిన నష్టం ఎంత పెద్దది అంటే అప్పుడు యాటం బాంబు వెళ్ళిన తర్వాత ఈ యాటం బాంబు దాడి చేసిన దాడికి గురైన ప్రాంతం మళ్ళీ మామూలుగా అవ్వాలి అని అంటే డెబ్భై ఐదు సంవత్సరాలు పడుతుంది అని చాలామంది చెప్పుకున్నారు అయితే ఈ డెబ్భై ఐదు సంవత్సరాల్లో అంతకాలం పట్టలేదు జపాన్కి మళ్ళీ త్వరగానే అది ఇప్పుడు మామూలు నాగరికత అక్కడ పచ్చటి చెట్లు మొలవడం మొదలయ్యింది జపాన్ అలా తిరిగి ఎందుకు అయింది జపాన్ మీద అసలు అమెరికా దాడి చేయాల్సిన అవసరం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అని అంటే కొంత ఇంకా వెనక్కి వెళ్ళాలి పంతొమ్మిది వందల నలభై ఐదు కంటే ఇంకొంచెం వెనక్కి వెళ్ళాలి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి కూడా అమెరికా నోబెల్ బహుమతి పొందిన భౌతిక శాస్త్రవేత్తలందరినీ కూడగట్టి తమ దేశానికి రప్పించుకొని అక్కడ వారికి అనేక రకాల సదుపాయాలు కల్పించి వారందరినీ కూడా అనేక విధమైన చాలా డీప్గా రహస్యంగా చేసే కొన్ని పరిశోధనలకు ఉంచింది అంటే ఒక అణువుని విడదీస్తే ముక్కలు చేస్తే శక్తి విడుదలవుతుంది అనేది ఐన్స్టీన్ ప్రతిపాదించిన సిద్ధాంతం అదే ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అనేది అంటే పదార్థాన్ని సృష్టించలేము నాశనం చేయలేము కేవలం రూపాంతరం చెందించగలము అనేది ఆ సిద్ధాంతం అయితే ఆ సిద్ధాంతాన్ని ఆధారంగా తీసుకొని మనం అనేక రకాల బాంబుల్ని తయారు చేయొచ్చు అనేది ఐన్స్టీన్ చేయలేదు ఇతర శాస్త్రజ్ఞులు చేశారు మరి ఈ శాస్త్రవేత్తలందరూ కూడా ఇటువంటి పరిశోధనల్లో మునిగి తేలుతూ ఉన్నప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం అనేది మొదలైంది రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా ముందు అడిగడలేదు అయితే ఐన్స్టైన్ ముందే రూజ్వెల్ట్కి వెల్ట్కి రాసిన ఒక లేఖ ప్రకారం ఏంటంటే జర్మనీ బాగా అణు ఆయుధాల సమీకరణలో ముందు ముందు ఉంటుంది యురేనియం ఉత్పత్తులు యురేనియం ట్రాన్స్ఫర్ని ఆపేసింది చెకస్క్ నుంచి అని చెప్పడం వల్ల ఏం జరిగిందంటే అమెరికాకు ఒక భయం మొదలైంది ఎక్కడ హిట్లర్ ప్రపంచాన్ని జయించేస్తాడు అని చెప్పేసేసి కాబట్టి ఈ ఆయుధాలని ఈ అణ్వస్త్రాలని తయారు చేసే మార్గం ఉంది అని చెప్పడం వల్ల అమెరికా ఈ శాస్త్రవేత్తలందరినీ కూడగట్టడం అందరినీ వారి దేశానికి తీసుకొని వెళ్ళి అణ్వాయుధాల మీద మరిన్ని 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 పరిశోధనలు చేయడం ప్రారంభించిందనమాట అయితే పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఈ ఐసన్ హోవర్ కానీ వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి పరిశోధనలు మొదలుపెట్టారు పంతొమ్మిది వందల నలభై ఐదు మే కాలానికి హిట్లర్ లొంగిపోయాడు జర్మనీ అనేది అమెరికాకి లొంగిపోయింది మిత్రపక్షాలకి లొంగిపోయింది అయితే జపాన్ వంటి దేశం పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఏం చేసిందంటే అప్పటికి ప్రపంచ యుద్ధంలో పాలు పంచుకొని అమెరికా అప్పుడప్పుడే కొత్తగా అడుగు పెట్టాలి అనుకుంటున్న అమెరికా పర్ల్ హార్బర్ మీద దాడి చేసింది పర్ల్ హార్బర్ మీద దాడికి వ్యతిరేకంగా అంటే ఇది ఏమంటారంటే యుద్ధంలో ఎప్పుడూ చర్య ప్రతిచర్య ఒక యుద్ధం ప్రతి యుద్ధం ఉంటాయి అంటే వారు మా మీద దాడి చేసినందుకు మేము ప్రతిగా దాడి చేస్తున్నాము అనే ఒక సమాధానపూర్వక నేపథ్యంలో అయితే పర్ల్ హార్బర్లో ఎంతమంది చనిపోయారు పర్ల్ హార్బర్ దాడిలో జపాన్ సైనికులు కూడా చనిపోయారు అమెరికా ఒక్కటానికే నష్టం కలగలేదు అలా కాకుండా అమెరికా చేసిన అణు దాడి వల్ల ఎన్ని లక్షల మంది ప్రజలు మూడు లక్షల యాభై వేల మంది జనాభా ఉన్న హిరోషిమా నగరంలో దాదాపు లక్షన్నర మంది ప్రజలు అప్పటికప్పుడే క్షతగాత్రులయ్యారు వారికి మరి అమెరికా సైన్యానికి ఏమన్నా ఇబ్బంది కలిగిందా దానివల్ల లేదు ఎందుకంటే వాళ్ళు విమానంలో నుంచి పైనుంచి వేశారు బాంబు వేసి విమానం దూరంగా వెళ్ళిపోయింది అక్కడ సైనికులకి ఏం కాలేదు వారంతా ముందుగానే ఈ రహస్య ఒప్పందాన్ని చేసుకొని ఉన్నారు కాబట్టి జపాన్ ఈ పర్ల్ హార్బర్ మీద దాడి చేసిన తర్వాత అమెరికాకి ఒక భయం మొదలైంది మేము ఎంత పెద్ద దేశము జపాన్ లాంటి ఒక చిన్న దేశము ఇప్పుడు ప్రపంచాన్ని ఏలబోతోంది లేదా జపాన్కి అప్పుడు చక్రవర్తి ఉన్నాడు జార్ ఆ జపాన్ జార్ అనేవాడు ఆ చక్రవర్తి ప్రపంచాన్ని మొత్తం ఏలడం మొదలు పెడితే బానిసలుగా లేకపోతే అంటే ఒక రెండవ తరగతి పౌరులుగా వెళ్ళడానికి అమెరికన్లకి ఎప్పుడూ ఇష్టం లేదు అందుకని మిత్రపక్షాల కూటంతో వారు కలిసి ప్రతి దాడి చేశారు అయితే ఈ దాడి జర ప్రతి దాడి జరగడానికి నాలుగేళ్ల సమయం పట్టింది పంతొమ్మిది వందల నలభై ఐదులో మేలో న్యూ మెక్సికోలో పరిశోధనలు వీళ్ళు చేయడం మొదలుపెట్టారు శాస్త్రవేత్తలని ఆ ఎడారి ప్రాంతానికి తీసుకొని వెళ్ళి ఈ యాటం బాంబ్ అనేది అసలు జరుగుతుందా ఎందుకంటే శాస్త్ర పరిశోధనలు మనం కాగితం మీద చెప్పేవి వేరు ఉంటాయి ను నిజంగా ఫలితాలు వచ్చేటప్పటికి వేరు ఉంటాయి అణువస్త్రాల మీద అప్పటికే యుద్ధాలు జరగడం అనేది ఇది మొదటిసారి ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంది ఎంత భయానక దృశ్యం ఎక్కడ చూసినా రోదనలు ఏడుపులు ఎక్కడ చూసినా కూడా అంగవికలుర మనుషులు ఎంత ఎంత భయానకంగా ఉంటుంది యుద్ధం అంటే అటువంటి యుద్ధం జరుగుతూ ఉన్న కాలంలో ఒక ఎడారికి తీసుకొని వెళ్ళి వీళ్ళు శాస్త్రవేత్తలని ఆటం బాంబుని మొట్టమొదటిసారిగా ప్రయోగించి చూశారు అక్కడున్న పదిహేను వందల మందిని ముందు ఖాళీ చేయించేసి ఏమో అది ఎలాంటి పరిణామం ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదు ఆటం బాంబు ఒకసారి పేలిన తర్వాత అందుకని ఒక ఎడారిలో అక్కడ ఉన్న మనుషులు ముందు ఖాళీ చేయించేసేసి వాళ్ళు పరిశోధన చేశారు హీరోషిమా మీద జరిగిన ఆటం బాంబుకి మనం చిత్రాల్లో చూస్తూ ఉంటే ఎప్పుడు చెప్పుకోదగ్గ ఒక చిత్రం ఏంటంటే పుట్టగొడుగు ఆకారంలో ఉండే ఒక మబ్బు ఆ మబ్బుని అంటే వీటిని మష్రూమ్ క్లౌడ్స్ అంటారు ఆ మష్రూమ్ క్లౌడ్ ఏర్పడటానికి కారణం ఏంటంటే మొత్తం అది విష వాయువు ఒక అణువు పేలిపోయింది అనంతమైన శక్తి విడుదలైంది ఆ ఎనోలా గే అనే ఒక విమానంలో ఈ అణువాయుధాన్ని వీళ్ళు తయారు చేసి ఆ న్యూ మెక్సికో నుంచి జపాన్కి తీసుకొని వెళ్ళాలి అయితే జపాన్ మీద దాడి చేసే ముందర మూడు టార్గెట్స్ ఉన్నాయి ఏమేంటి హిరోషిమా నాగసాకి ముందు టోక్యో అనుకున్నారు సో ఈ మూడు నగరాలు కాకుండా ఎక్కడ వేయాలి ఎందుకు ఈ మూడు నగరాలను ఎంచుకున్నారు అని అంటే హిరోషిమ అప్పటికి జపాన్ యుద్ధంలో ఉంది రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొంటోంది కాబట్టి హిరోషిమాలోనే ఎక్కువ మంది ఇతర దేశాల సైనికుల్ని బందీలుగా పెట్టడం అమెరికా సైనికుల్ని బందీలుగా పెట్టడం జపాన్ యొక్క మిలిటరీ బేస్ కూడా ఎక్కువ హిరోషిమాలో ఉంది కాబట్టి హిరోషిమానే టార్గెట్గా ఎంచుకున్నారు అయితే హిరోషిమా మీద దాడి జరగకపోవచ్చు ఇప్పుడు ఎనోలా గే అనే ఆ విమానం ఏ బా బాంబుని తీసుకెళ్లిన విమానం ఏదైతే ఉందో దాని పేరు ఎనోలా గే ఆ ఎనోలా గే అనేది అసలు రన్వే మీద నుంచి ఆకాశంలోకి లేవకపోవచ్చు రకరకాల ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ వీళ్ళు అధిగమించుకొని అంటే అన్నిటికీ ఒక ప్రత్యామ్నాయ ఉపాయాలు కూడా పెట్టుకొని అంటే ఒకవేళ ఇది విమానం గాల్లోకి ఎగరలేదు అప్పుడు ఏం చేయాలి ఇటువంటివన్నీ కూడా ఆలోచించి పెట్టుకొని చాలా 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 కుట్ర దీన్ని కుట్ర అనే అంటారు ఆ కుట్రతోటి అమెరికా జపాన్ మీద దాడి చేయడం జరిగింది జపాన్ కంటే మనం సమయంలో మూడున్నర గంటలు వెనకాల ఉంటాం మనకి పొద్దున్నే ఐదు బావు ఐదున్నర ప్రాంతంలో జపాన్లో ఎనిమిది అయిపోయింది ఆ రోజు ఆదివారం ఇక వీళ్ళు వచ్చేసారు సరే యుద్ధం జరుగుతూ ఉంది విమానాలు తిరగడం అది మామూలే ఏ దేశం మీద ఎప్పుడు ఏ బాంబు వచ్చి పడుతుందో తెలియనట్టుగానే ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొనే ఉన్నారు అప్పటి జపాన్ ప్రైమ్ మినిస్టర్ సుజుకి సుజుకికి జూలై చివరిలోనే వీళ్ళకు కూడా ఎలా అయినా తెలుస్తాయి కదా వేగుల ద్వారానో ఎలాగో ఇటువంటి కుట్ర జరగబోతోంది అనేది వాళ్ళకి అర్థమైంది కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు సరే ఎనోలా చూద్దాంలే మనము ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకే లొంగిపోవడం ఏంటి అనుకున్నారు సరే తెల్లవారి ఎనిమిది ఎనిమిది బావు టైంలో వీళ్ళ ఎనోలా గే అనేది హైరోషిమా నగరం మీదకి వచ్చింది బాంబుని డ్రాప్ చేసింది అది పేలుతుందో పేలదో మళ్ళీ అమెరికా ఈ విషయంలో కూడా చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నట్టే ఇప్పుడు అంత ఇదిగా వచ్చి కొన్ని రోజుల నుంచి యుద్ధం హడావిడి ఏం లేకుండా చూసి అనుకోకుండా ఒక దాడి చేయడం పెను దాడి చేయడం అనేది యుద్ధ అంటే వార్ ట్యాక్టిక్స్ అంటారు ఈ వార్ ఇది ఒక ఇది దానికి ప్లాన్ బి ఏంటి సరే ఆ బాంబు కూడా ఎలా పేలేలాగా ప్లాన్ చేశారు మనం ఏదైనా ఆకాశం మీద నుంచి కిందకి వేస్తే అది నేల మీద వచ్చి పడుతుంది అయితే ఈ బాంబు నేల మీద పడకముందే ఆరు వందల మీటర్లు అంటే ఒక కిలోమీటర్ దూరం నేల పైన ఎత్తు అక్కడే బాంబు పేలిపోయేలాగా వాళ్ళు ప్లాన్ చేశారు అంటే బాంబు నేల మీద పడితే ఇక్కడ ఈ కొంచెం స్థలం ఏదైతే ఉందో ఈ ప్రదేశం మాత్రమే హాని జరుగుతుంది దానికి అయితే ఈ కొంచెం భూమి కంటే ఉపరితలం కంటే ఎత్తులో అది పేలినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క ఆ పరిధి ఇంకా విస్తరిస్తుంది దాన్ని నాశనం చేసే పరిధి చాలా ఎక్కువగా ఉంటుంది అలా ప్లాన్ చేసి వాళ్ళు వేసినందుకు ఏమైందంటే చెప్పాను కదా ఇందాక మూడున్నర లక్షల మంది జనాభా కలిగిన హిరోషిమాలో బిల్డింగ్స్ మనుషులు చెట్లు చేమలు కొట్ట ఐవరీ బ్రిడ్జ్ ఉంటుంది హిరోషిమా నగరాన్ని మనం మ్యాప్ గ్లోబ్లో చూస్తే దాన్ని తేలిగ్గా గుర్తుపెట్టేందుకు ఐవరీ బ్రిడ్జ్ అనేది చాలా ముఖ్యమైనది ప్రధానమైనది అది ముందు దాని మీద వేద్దాం అనుకున్నారు అయితే నీళ్లు ఉన్నాయి అక్కడ అక్కడ వద్దనుకొని నగరం మీద అంటే జనావాసాలు ఎక్కువ ఉండే చోట వేశారనమాట అన్నీ తుడిచిపెట్టుకుపోయినాయి ఆ తర్వాత ఇక ఏం చెప్పాలి అక్కడ మనకి ఇప్పుడు లభ్యమవుతున్న ఆధారాలను బట్టి అంటే ఆ టైంలో డెబ్బై ఐదేళ్ల క్రిందట ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు యుద్ధం వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం చూపించిందనేది అనేక రకాల టీవీలు కానివ్వండి ఛానల్స్ కానివ్వండి మీడియా రకరకాలుగా పరిశోధించింది ఇప్పుడు ఒక మానవీయ కోణంలో దాన్ని మనం పరిశోధించి కనుక చూస్తే వాళ్ళు చెప్పిన సంఘటనలు ఎంత దారుణంగా ఎంత హృదయ విదారకంగా ఉంటాయంటే ఆ రేడియేషన్ ప్రభావం వల్ల చర్మం కరిగిపోయిందట కొంతమందికి ఆ చర్మం అక్కడ ఉన్న వాళ్ళు ఆ అస్థిపంచడానికి ఇలా చర్మం కరిగిపోయి ఇలా వేలాడుతూ ఉందట కొంతమందికి కొంతమందికి చర్మం అసలు మొత్తం కాలిపోయింది కొంతమందికి వేసుకున్న బట్టలు అంటే దూరాన్ని బట్టి ఆ బాంబు పేలిన నుంచి వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారనే దాన్ని బట్టి ఏవైతే బట్టలు వేసుకున్నారో ఆ బట్టలు చర్మానికి ఇలా అంటుకుపోయి అది ఎప్పటికీ తీరుపోని మచ్చల్లాగా మిగిలిపోయినాయి కాళ్ళు చేతులు విరిగిపోయటం రక్తస్రావాలు జరగటం ఇవన్నీ సరే అది ప్రతి యుద్ధంలోనూ ఉండేది ఇది ఎందుకింత దారుణం ఏంటి అసలు ఒక మనిషి ఒక శాస్త్రవేత్త కనిపెట్టిన ఒక సిద్ధాంతాన్ని మానవ జాతిని సమూలంగా తుడిచిపెట్టేందుకు ఎందుకు వాడారు అనేది మనం ఆలోచించాల్సిన విషయం డెబ్బై ఐదేళ్ల తర్వాత కూడా మనం హీరోషిమా గురించి మాట్లాడుకుంటున్నాము అని అంటే ఎందుకు సరే హీరోషిమా ఆగస్ట్ ఆరున ఈ దాడి జరిగింది ఆ తర్వాత అయినా కూడా జపాన్ లొంగలేదు సరే ముందు ఆ యుద్ధం ఏమిటో ఏదో దాడి చేశారు అని అంటే ఎంతమంది చనిపోయారు ఎంత ఆస్తి నష్టం జరిగింది ప్రాణ నష్టం ఎంత జరిగింది అని లెక్కలేసుకుంటున్న టైం మరి యుద్ధం అంటే అదే అయితే ఆ తర్వాత కూడా లొంగకపోయేటప్పటికి సరిగ్గా రెండు రోజుల టైం ఇచ్చారు ఆగస్ట్ తొమ్మిది మూడో రోజున మళ్ళీ నాగసాకి మీద ఇదే రకమైన ఆటం బాంబుని ప్రయోగించడం జరిగింది నాగసాకి లో ఎక్కువ ప్రాణ నష్టం జరగలేదు ఏది హిరోషిమాతో పోలిస్తే ఒక యాభై వేల మంది ఎంతమందో ఆ రోజు మరణించారు అయితే మరణించిన వారి సంఖ్య మనకి ముఖ్యం కాదు ఆ తరువాత కూడా ఎంతమంది కొన్ని నెలల కాలంలో సంవత్సరాల కాలంలో ఆ రేడియేషన్ ప్రభావానికి గురై అప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డా కూడా తరువాత ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఎంతమంది ఉన్నారు రోజుకి మనం హిరోషిమాని కానీ నాగసాఖిని కానీ ప్రపంచ శాంతి ప్రదేశాలుగా గుర్తిస్తాం ఆ ఒక్క ఆటం బాంబుతో ఈరోజు తుడిచిపెట్టుకుపోయింది దాంతో యుద్ధం ఆగిపోయింది ప్రపంచాన్ని కుదిపేసిన పది క్షణాలు అని చెప్తారు ఈ ఆటం బాంబు పేలిన దీన్ని ఆ తర్వాత ఆ పుట్టగొడుగు లాంటి ఆ మబ్బు ఎన్నో రోజులు అక్కడ ఉంది బ్లాక్ రెయిన్ నల్లటి వర్షం కురిసింది రేడియేషన్ విష వాయువులు కలిసిన ఆ వర్షం వల్ల ఎంతోమంది క్యాన్సర్లకి గురయ్యారు అనేక గుర్తు తెలియని కొత్త కొత్త రోగాలు వచ్చాయి కానీ కానీ మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే జపాన్ తిప్పుకుంది ఇంకో దేశమో ఇంకో దేశమో అయితే కనుక నిరాశలు కూరుకుపోయి ఒక అభివృద్ధి మాకేమి చేత కాదు అయ్యా మమ్మల్ని క్షమించండి మేము బతకలేము అని చేతులు ఎత్తేసేది కానీ జపాన్ వాళ్ళ పట్టుదల వాళ్ళ ఇది సరే ఈ ఆటం బొంబ అయిన తర్వాత నాగసాకి మీద కూడా పడ్డ తర్వాత లేదు లేదు ఇక మనం ప్రాణ నష్టం భరించలేము ఈ ఫ్యూడలిజంని ఇక అంతం చేస్తున్నాము అని చెప్పి చక్రవర్తి గద్దె దిగాడు ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి అక్కడ పీ స్ట్రీట్ మీద సంతకం పెట్టారు రెండవ ప్రపంచ యుద్ధం ఆగిపోయింది ఒకే ఒక్క సంఘటనతో రెండవ ప్రపంచ యుద్ధం ఆగిపోయింది మొత్తం అన్ని దేశాలు వణికిపోయిన సంఘటన ఇది కానీ ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మనం చూసుకుంటే ప్రపంచంలో ఎన్ని దేశాలు అణ్వాయుధాలు కలిగి ఉన్నాయి అనేక దేశాల దగ్గర ఉన్నాయి సరే ఇతర దేశాలు పెద్ద దేశాలైన చైనా రష్యా అమెరికా వీటన్నిటితో పాటు భారత్కు కూడా అణ్వాయుధాలు ఉన్నాయి అంతేకాకుండా ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పేరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కొరియా నార్త్ కొరియా నార్త్ కొరియా దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి మన దగ్గర నూట నలభై రకాల నూట నలభై ఆయుధాలు ఉన్నాయి అనేక రకాల ఆయుధాలు నూట నలభై ఉన్నాయి మన దగ్గర అని మనం ఈరోజు విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం మనకు తెలుస్తోంది ఎందుకు అసలు అణ్వాయుధాలు ఎందుకు కలిగి ఉండాలి ఓకే మనం పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి చూసుకుంటూ వస్తే రెండు వేల పన్నెండు పదిహేను ప్రాంతానికి డెబ్భై వేల ఎన్నో ఉండాల్సిన ఆయుధాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల దగ్గర పదిహేను వేలకి తగ్గిపోయింది అది చాలా మనం సంతోషించదగ్గ విషయం ఆ పదిహేను వేలు మిగిలిన పదిహేను వేల ఆయుధాలు ఏ దేశాల దగ్గర ఉన్నాయి ఎందుకు ఉన్నాయి వాళ్ళు ఇంకా ఎందుకు వీటిని పెంచి పోషిస్తున్నారు మళ్ళీ ఒక యుద్ధం రానుందా ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితి ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటుంది అయితే ఒక బాధ్యత కలిగిన పౌరులుగా మనం ప్రపంచ ఈరోజు ప్రపంచం అంతా ఒక పల్లెటూరు ఒక గ్లోబల్ విలేజ్ అని చెప్పుకుంటూ ఉన్నాం మరి అలాంటప్పుడు మనం ఒక దేశానికి చెందిన పౌరులం కాదు అనేక దేశాలకి అనేక రాజ్యాలకి అనేక జాతులకు మనం అందరం కూడా ప్రతీకలుగా ఉన్నప్పుడు మనం ప్రపంచ శాంతిని కాంక్షించాలి యుద్ధం వల్ల ఏం జరుగుతుంది ఆ మహా అయితే ఓ వంద ప్రాణాలు పోతే లేకపోతే ఇంకోళ్ళెవరో ఇంకోళ్ళెవరో కానీ ఆ తరువాత మరి స్త్రీలు పిల్లలు ఎన్ని తరాలు వాళ్ళ వల్ల అశాంతికి లోనవుతాయి ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన విషయాలు ఈ డెబ్బై ఐదేళ్ల హిరోషిమ అనేది ఒక గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం మళ్ళీ మళ్ళీ మనం ఇప్పుడు నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఉంది ఆ ట్రీటీ అనేది ఎంతవరకు ఎఫెక్టివ్ ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుంది ఎన్ని దేశాలను నిజంగా ఆపగలుగుతున్నారు అణ్వాయుధాలు తయారు చేయకుండా ఉండడానికి సరే తయారు చేసాం పెట్టుకున్నాం ఏదైనా ఏదైనా వస్తే ఎప్పుడో భవిష్యత్తులో అంటే ఎవరు ఎవరు ఆపద కలిగిస్తారు ఇటువంటి ఒక రకమైన ఉగ్రవాదాన్ని మనం అందరము కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది పరమత సహనం అవసరం మనం ఒకళ్ళతో ఒకళ్ళు విద్వేషాలకు పోకుండా సహనాన్ని అలవర్చుకొని శాంతిగా మిత్రత్వంతో భావంతో ఉండాలి మనకి అది చాలా చాలా అవసరం ప్రపంచ శాంతి గురించే మనం కళలు కనాలి అందరం ఉందాం అందులో మనముందాం అందరం బాగుందాం అందులో మనం ఉందాం అనేదే మన ధ్యేయంగా ఉండాలి హిరోషిమా దాడిని జరిగిన తర్వాత ఆ పరిణామాలను చూస్తూ ఉంటే ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం ఒక యుద్ధం ప్రభావం నుంచి బయటపడగలమా నిజంగా జరిగేది క్షణికమే కానీ ఆ ప్రభావం ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుంది ఎన్ని శతాబ్దాలు కొనసాగుతుంది ఇప్పుడు భారతదేశం శాంతి కాముక దేశం కానీ భారతదేశం ఏమైనా యుద్ధాలు చూడకుండా ఉందా నిన్న మొన్నటి కార్గిల్ వారి దగ్గర నుంచి ఈరోజు మనకి చైనాతో ఎప్పుడు సరిహద్దు గొడవలు జరుగుతూనే ఉన్నాయి కానీ యుద్ధం వస్తుంది అని అంటే అది అది ఒక రకంగా అధైర్యపడటమే అవుతుంది యుద్ధం రాకూడదు యుద్ధం రాకుండా ఆపాలి ఎందుకు యుద్ధం రావాలి ఎందుకు అంత కోపతాపాలు ఉండాలి ఎందుకు ఇంత విద్వేషం ఉండాలి అదంతా కూడా మన దేశ ధర్మం కాదు మన జాతిపిత మహాత్మా గాంధీ శాంతి గురించి ఒక మాట అంటారు ఐన్స్టీన్ ఏ ఎవరైతే ఈ హిరోషిమ దాడి యాటమ్ బాంబుకి మూల కారకులు అని మనం చెప్పుకుంటూ ఉంటాము ఏది సిద్ధాంతపరంగా ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అని ప్రతిపాదించడం వల్లనే జరిగిందో అటువంటి ఐన్స్టీన్ మహాత్మా గాంధీని మహాత్మ ఇంతటి గొప్ప మానవుడు మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీద నడవడు అని చెప్పి కొనియాడిన జాతిపిత శాంతినే కాంక్షించారు మనమందరం కూడా శాంతినే కాంక్షించాలి యుద్ధం ఇప్పుడు అనేక రకాల రూపాలు మార్చుకుంటోంది కొన్నిసార్లు కోల్డ్ వార్ అన్నారు కొన్ని సంవత్సరాలు బయోవార్ అన్నారు ఇప్పుడు మరి ఇంకా ఎటువంటి వార్ జరుగుతుందో బయో టెర్రరిజం అని కొత్తగా వస్తోంది ఇజ్రాయెల్ ఇరాక్ ఇరాన్ మనం ఇంకా ఆఫ్రికా దేశాలు కొన్ని అలాగే సిరియా పాలస్తీనా లెబనాన్ నిన్న మొన్నటి బైరూట్ దాడులు ఇటువంటివన్నీ కూడా యుద్ధానికి ఇంకా ఉదాహరణలే యుద్ధం ఎవరి కోసం యుద్ధం ఆధిపత్యం కోసం యుద్ధం ఆధిపత్యం ఎవరి మీద ఆధిపత్యం యుద్ధాలు చేసి ప్రాణాలు బలైపోతే ఇక ప్రజలే లేకపోతే ఎవరి మీద ఆధిపత్యం మన దేశం ఎప్పుడూ కూడా ఒక సమైక్యంగా నిలబడగలిగిన దేశం యుద్ధం వస్తే తట్టుకోగల దేశం నిలబడగల దేశం కానీ యుద్ధం చేయకూడదు అది మన శక్తికి పరీక్ష మన సహనానికి కూడా పరీక్ష ప్రపంచ దేశాలన్నీ కూడా ఇలా యుద్ధం చేయకుండా ఉండాలి అనే ఒక సహనంతో ఉండాలని కోరుకుందాం